తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో మాజీ శాసనసభ్యులు నల్లమిల్ల రామకృష్ణారెడ్డి, గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృత్యుతో పోరాడి మరణించడం తెలుగు ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ప్రపంచ చరిత్రలో 40,000 పైగా అన్ని భాషల్లోనూ పాటలు పాడిన ఏకైక గాయకుడు మన బాలసుబ్రహ్మణ్యం అని అన్నారు. ఇటువంటి మహానుభావులు మన ముందు లేకపోవడం ఎంతో బాధాకర విషయమని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అని మాజీ శాసనసభ్యులు అన్నారు. చేసి తెలుగు సినీ రంగంలో ఇతర భాషలో చెరగని ముద్ర వేసి సంగీత ప్రియ గుండెల్లో కరోనా బారితో మృతి చెందడం చాలా బాధ కలిగించే విషయం. ఆయన లేని లోటు సంగీత ప్రపంచానికి ఎప్పటికీ తీరంది. ఆయన అభిమానుల గుండెల్లో కలకాలం నిలిచి ఉంటారు. వారి మృతికి తీవ్రమైన సంతాపాన్ని తెలియజేసుకుంటూ భగవంతుడు వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా అభిమానులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటాను.